फ्रेंड्स वेलकम बैक टू माय चैनल डे 8 अंडी डाइट अन्नदी सो चाला मंदी वाकिंग कैते मॉर्निंग वेल्तुन्नारंट मा ऊर्लो कोंतमंदी लेडीस वच्चेसी सो वाल्तो पाटु नेनु वाकिंग केल्दामु वाकिंग केल्ली वच्चिन तर्वात एक्सरसाइज अंटे कोंचेम बॉडी स्टिफ गा उंटुंदी वाकिंग केल्ली वच्चाक एक्सरसाइज लो एक्टिव गा चेयगलुगुतानु अदे मॉर्निंग लेडीसी एक्सरसाइज अंटे इक अदोक कष्टम लेक्क उंटदी अनेसी सो वेल्दाम अनुकुंटुन्नानु ई रोजु रेपुट्लो कनुक्कोनी वाल्तो पाटु नेनु जॉइन अवुतानु अन्नमाट सो ఇంకా ఏం చెప్పాలి yes ఈ రోజుకి 8 రోజులు కాబట్టి ఒకసారి వెయిట్ చెక్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను కుదరాలి ఎక్కడ ఏంటి అన్నది ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ డైట్ ప్రారంభించేటప్పుడు ఎక్కడైతే చెక్ చేసుకున్నామో అక్కడే చెక్ చేసుకుంటేనే మనకు కరెక్ట్ రిజల్ట్ అన్నది తెలుస్తుందన్నమాట ఎక్కడో చెక్ చేసుకొని ఎక్కడో మళ్ళీ చూసుకొని తగ్గాం అనుకుంటే అది సెట్ అవ్వదు కదా సో అందుకోసం అనేసి वाटर अच्छे तागा ना एक्सरसाइज एंड वॉकिंग इंटर चुट कंप्लीट सो इन मोबाइल एडिटिंग सेवाली रात्र कोई नीरस उ फंक्षन के पड़कना सो अंदमने इपड़े वॉइस ओवर एडिटिंग अवाली पैन फैन तिगे कुछ गरगर सौंडिंग वस्तमो का फैन दीस्ते अखिल लेगे पाप इबंधी पेटने तीयलेन ఇక పదండి మరి ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని వర్క్ అన్నది స్టార్ట్ చేసేద్దాం ఇక డ్రెస్ చేంజ్ అయిపోయింది తర్వాత వచ్చేసి చక్కగా ఇక ఇల్లు చేశాను తర్వాత ఇంటి చుట్టూ పని అన్నమాట ఇది ఫినిష్ అయిన తర్వాత ఇక గిన్నెలు అయితే నైటే కడిగేసుకుంటాను అది కాక చపాతీ కాబట్టి ఒక్కొక్క రోజేమే ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క రోజేమో తక్కువగానే ఉంటాయి అన్నమాట సో జస్ట్ ప్లేట్సే కదా మనం చపాతీ వేసిన తర్వాత అవి కొంచెమే ఉంటాయి సో నైటే తోమేసుకుంటాను కాబట్టి ఇక మార్నింగ్ ఎక్సర్సైజ్ దాని తర్వాత ఇంటి చుట్టూ ఊడవటం బట్టలు నానబెట్టుకుంటాను ఆల్రెడీ అవి నానిన తర్వాత చక్కగా వాటిని ఉతికేయటం ఆ రెండు పనులు ఉంటాయి అన్నమాట ఈరోజు నేను హై ప్రోటీన్స్ ఉన్నటువంటి రెసిపీ చేసుకోబోతున్నాను అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి దాని కోసం నేను ఇక్కడ తీసుకున్నాను క్యారెట్ టమాటో అండ్ ఏమంటారు ఉల్లిపాయ తర్వాత పచ్చిమిర్చి అన్నమాట సో ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసి చక్కగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా పిల్లలకి కూడా కలిపి కాబట్టి సో నేను మిక్సీ చేసుకుంటున్నాను లేబస్ అన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని మనం చక్కగా వేసేసుకోవచ్చు అన్నమాట పిల్లలకు కూడా కాబట్టి అవి మిక్సీ పట్టుకొని వేసాను అనుకోండి సో సము ఈ వాష్ చేసురా తల్లి వేసాను అనుకోండి ముక్కలు ముక్కలు గుండి తినారన్నమాట సో మనకొకటి వాళ్ళకొకటి అంటే ఇబ్బంది అవుతుంది అందుకోసం అనేసి చక్కగా చూసుకొని నేను రెసిపీస్ అనేవి చేసుకుంటున్నాను మిక్సీ చేయటం అయిపోయింది కదా ఇప్పుడు 1 కప్ అండి సో కరెక్ట్ గా 1 కప్ బేషన్ తీసుకుంటున్నాను శనగపిండి అన్నమాట దీంట్లోకి జీరా యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడినంత ఉప్పు అన్నమాట కొంచెం తక్కువైనా పర్వాలేదు సో శనగపిండి కాబట్టి తీసుకుంది కంపల్సరీగా వామ్ చేసుకోండి అది కూడా కొంచెం ఇలా మనం క్రష్ చేసినట్టు చేసేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పడతాయి అన్నమాట మనకి ఇబ్బంది లేకుండా సో కొంచెం వాము సో కొంచెం అంత పసుపు కలర్ కోసం ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటిది సో పేస్ట్ కూడా వెజిటేబుల్ పేస్ట్ కూడా వేసేసుకున్నాం చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం వాటర్ అనేవి కావాలన్నమాట సో వాటర్ కూడా యాడ్ చేసుకుందాం మనం ఏ గిన్నెలో అయితే మిక్సీ చేసుకున్నామో ఆ మిక్సీ జార్ లో కొద్దిగా అరే మనకు ఉంటుంది కాబట్టి సో దాంట్లో పోసుకొని మిక్స్ చేసుకొని వేసుకుంటే ఇబ్బంది ఉండదు మనకి సో ఈ విధంగా అన్నమాట మొత్తం మిక్స్ చేసుకొని చక్కగా వేసేసుకుందాం ఎక్కడ వేస్ట్ పోకుండా కరెక్ట్ ఉంటుంది మనం దోశ బేటర్ ఎలా అయితే ఉంటుందో అలా అన్నమాట కొంచెం తిక్కుగా కలుపుకున్నాం దీన్ని వాటర్ పోసుకుందాం సో బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు అట్ల పెనం మీద కొంచెం లైట్ గా ఆయిల్ రాసేసుకొని వేసేసుకుందాం పదండి ముందుగా స్టవ్ మీద మన పాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకుందాం ఇలాంటి స్ప్రెడ్ చేసేదైతే చక్కగా మనకి స్ప్రెడ్ అయిపోతదన్నమాట ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత కొంచెం నిదానంగా
सो इदे रेडी अयिपोयिंदि यस नेनु चाला लाइट आयिल यूज चेसुकुन्नां काबट्टि नो प्रॉब्लम अन्नमाट रेडी अयिपोयिंदि प्लेट लो तीसेसुकुन्नां నెక్స్ట్ అయితే ఈ దోశ కూడా కంప్లీట్ అయిపోయింది ఆయిల్ తక్కువ బట్ హెల్తీ ఫుడ్ లెక్క నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట మంచిగా వచ్చాయి బెలూన్ పెట్టుకోవడం వల్ల రెడ్ లైట్లు వచ్చింది గ్రీన్ లైట్లు వచ్చింది మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ కామెంట్ సో చూసారు కదా అఖిల్ ఏదో చెప్పాడని మీకు అనిపించింది కదా ఎస్ చెప్పింది ఏం లేదండి యాక్చువల్లీ ఏదో వాడు ప్రయోగం చేశాడనమాట వాళ్ళ డాడీ వచ్చేసి దానికి సపోర్ట్ చేశారు ఎలా చేయాలో ఏంటో క్లియర్గా చెప్పారంట ఆ విషయం గురించి వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ భలే చెప్పాడు నాకు అది బాగా నచ్చి క్లిప్ పెట్టాను సో ఇక్కడ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ అన్నమాట అసలు ఆయిల్ ఉప్పు లేని ఫుడ్ అయితే తీసుకున్నా మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు అంటుంటారు కదా సో ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు ఎక్కువ సంఖ్యలో యాడ్ చేశానంటే నేను చేసే కర్రీ ఏంటో ఇంచుమించు మన సబ్స్క్రైబర్స్ కొంతమందికైనా తెలుస్తుంది ఎందుకు అంటే కనుక నేను ఆకుకూరల్లోనే ఎండుమిర్చి ఎక్కువగా యాడ్ చేస్తాను కారం తక్కువగా యాడ్ చేసుకుంటాను సో పోపు దినుసులు ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక హాఫ్ అంటే ఇప్పుడు మీడియం సైజు ఉంటాయి కదా వాటిని ఒకటి వేయించుకుంటున్నాను అన్నమాట చక్కగా కలర్ కొంచెం అంతా బ్రౌన్ కలర్ లెక్క వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉప్పు పసుపు అన్నది యాడ్ చేసుకుంటాను సో మీరు చెప్పారు కదా మరీ ఉల్లిపాయలు వేసినమ్మటనే వేయకండి పార్వతి గారు ఉప్పు పసుపు అని సో అది కూడా నేను కొంచెం కొంచెం మార్చుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే మనకేంటి అన్నది మనం చిన్నప్పటి నుంచి చూసిన పరిస్థితులను బట్టి కొన్ని వంటలను బట్టి ఇంట్లో ఫ్యామిలీని బట్టి వస్తూ ఉంటాయి అది మంచిదో చెడుదో తెలియదు బట్ మా అమ్మ ఇలా చేసింది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను మా అత్తయ్య ఇలా చేసింది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అన్న ఫీలింగ్లో ఉంటుంది కొంతమంది ఏంటంటే వాళ్ళు చేసేదే రైట్ అనుకుంటారు అది కూడా వేరే విషయం అది మాత్రం నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా ఎందుకంటే చాలామంది నాకు చెప్పేటప్పుడు కూడా వాళ్ళు చేసింది రైట్ అన్న వేలో చెప్తారు కొంతమంది ఏమో అది రైట్ కాదు మీరు చేసిందే రైట్ అని వేలో చెప్తారు అది ఎంతవరకు నిజమో అబద్ధం పక్కన ఉంచితే ఇది మాత్రం నేను కొంచెం గమనించాను కాబట్టి ఆ ఉప్పు వేస్తే కొంచెం ఆగపోటని అందుకనే కొంచెం మార్చుకున్నాను కొన్ని ఐటమ్స్లో మాత్రం నేను వేసిన మట్టినే వేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో తోటకూర లేతదండి భలే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లోకి ఇక్కడ నేను ఎల్లిపాయను కూడా నలకొట్టు వేసేసుకున్నాను మీ అందరికీ తెలిసిందే ఎల్లిపాయ అండ్ దాంతోపాటుగా ఎండుమిర్చి ఈ తోటకూరలో ఉంటే ఎంత బాగుంటుంది ఆల్రెడీ నేను అమ్మమ్మ చేసినటువంటి తోటకూర కర్రీ మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి మీ అందరికీ తెలుసు ఇప్పుడు నాకు ఒక గిఫ్ట్ వచ్చింది అది నేను చూపిస్తాను పదండి ఏంటి మా ఏమో పార్సిల్ కొత్త కొత్త వస్తుంది ఇది ఎవరు పంపించింది అదే మా ఆయన పంపించింది గిఫ్ట్ ద గ్రేట్ అనన్ లోన్లీ గుర్మా ఇండియా ఫుటేజ్ కాదే అది ప్రపంచ మ్యాప్ ఇదిగో ఇది ప్రపంచ మ్యాప్ అయితే దీంట్లో మన ఇండియా ఇదిగో శ్రీలంక ఇండియా చూసినా ఇండియా ఎట్ట ఉందో ఇలా మనీళ్ళు దీంట్లో లా నా ఫేవరెట్ కూడా ఉంది గ్రీన్ గ్రీన్
ఎల్లో లాగా ఉంది గ్రీన్. ఇక ఈ రోజు ఏంటంటే ఈవినింగ్ కొంచెం స్నాక్స్ ఏమీ లేవు అన్నమాట. అంటే మెయిన్గా ఫ్రూట్స్ అనేవి ఏమీ లేవు. అందుకోసమే నేను ఏం చేశానంటే వాటర్లో సబ్జా గింజలు వేసుకొని సో వాటిని నానబెట్టుకున్నాను. ఒక 15 నిమిషాల్లో ఇవి నానిపోయి చక్కగా తెల్లగా ఇది అయ్యాయి చూసారు కదా, అక్కడక్కడ వస్తూనే ఉన్నాయి. సో ఇలా చక్కగా నానబెట్టేసుకొని నానిన తర్వాత చక్కగా తాగేయటమే అనమాట. వీటిని కొంచెం మనం తింటూ ఉంటే ఏంటంటే మన స్టమక్ అన్నది ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. నాకు అలాంటి ఫీలింగే వస్తుంది అనమాట. ఇవి తింటూ ఉంటే చాలా బాగుంది. వీటికంటే కూడా ఎక్కువ వేరే అయ్యో సబ్జా గింజలు కాకుండా ఇంకో ఐటెం చెప్పారు, బట్ అది నాకు అవైలబుల్గా అంటే దొరకలే అందుకోసమే ఇలా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఈరోజు ఇడ్లీ పిండిని నేను ఇక్కడ గ్రైండ్ చేస్తున్నాను. సో మీకు చట్నీ అన్నది నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆయిల్లో వేయించే చట్నీ అనమాట. సో మిగిలినవి వచ్చేసి నేను పొడి పొడిగా ఉండే చట్నీ, అది నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. సో ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వచ్చేసి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి పల్లీలు అనమాట. ఇది నేను ఆల్రెడీ షేర్ చేస్తుంటాను బట్ నాకు తెలిసి చాలా రోజుల క్రితం, ఎందుకంటే కామెంట్ సెక్షన్లో నాకు 1-2 కామెంట్స్ వస్తున్నాయి, పల్లి చట్నీ చూపించండి పార్వతి గారు నిల్వ లెక్క అనేసి. సో అందుకోసం అనమాట 1.5 కప్కి నేను పల్లీలకి 1 కప్పు ఇక్కడ వేరుశనగ పప్పు ఏమంటారు వేయించిన శనగపప్పు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఎండుమిర్చి క్వాంటిటీ అయితే కొంచెం అంత పెంచుకోవాలండి. మీరు ఒక 10-15 అయినా వేసుకోవాలి. మరీ నేను 7-8 వేసుకున్నాను, మంట అయితే కొంచెం తగ్గింది అనిపించింది నాకు, అందుకోసమే చెప్తున్నాను. తర్వాత ఎల్లిపాయలు వచ్చేసి పొట్టు తీసిన 1-20 వేసుకోవాలి. ఒకదాని వెంబడి ఒకటి మనకి కొంచెం కరకరలు ఆడేలాగా, అంటే ఎండుమిర్చి కూడా ఇలా విరిస్తే విరిగేటట్టు వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చక్కగా ఇలా వేయించుకొని మనం మిక్సీ పట్టుకొని ప్రతిదీ వేసి మిక్సీ పట్టుకొని కొంచెం ఉప్పు కలుపుకొని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు మార్నింగే పల్లీ చట్నీ అన్నది కలుపుకోవచ్చు. కానీ ఇది ఆయిల్లో వేయించేది కాబట్టి మీకు నిల్వ ఉంటుంది, కానీ కలుపుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది పొడి పొడిలాడుతూ ఉండదు కదా. సో అందుకోసం అనమాట ఇవన్నీ కూడా వేసాక మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. సో నా దగ్గర లేదు కాబట్టి నేను తాలింపు పెట్టుకునేటప్పుడే అలాగే యాడ్ చేస్తానని యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీని అంతటినీ కూడా చక్కగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఉప్పు దాంతోపాటు వేసుకుంటే కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసేసుకొని మీరు మిక్సీ పట్టుకుంటే ఒక 10-15 రోజులు నిల్వ ఉన్నా నో ప్రాబ్లం. చూసారు కదా ఇది కొంచెం అంతా మనకి గట్టిగా ఉంటుంది ఆయిల్లో వేయించిన పదార్థాలు కాబట్టి. సో మీరు ఆయిల్ లేకుండా విడిగా కూడా వేయించి చేయొచ్చు, అది ఎలాగో అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇదంతటినీ డబ్బాలో పెట్టేసుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు నేను చూపిస్తాను వాటర్తో ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. కానీ కొంచెం ఏంటంటే ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు లేకపోతే కనుక అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఇది ఏంటంటే మనకి వేయించి చేసుకుంటే ఆ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది, అందుకోసమే ఇలా ఇష్టపడే వాళ్ళకి ఇలా బాగుంటుందని చూపించాను. సో తర్వాత వచ్చేసి తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట, కొంచెం ఆయిలు, తర్వాత పోపు దినుసులు, తర్వాత వచ్చేసి ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. సో మీ దగ్గర ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకొని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇదంతా యాడ్ చేసేసుకొని చక్కగా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎక్కువ టైం లేదు, అమ్మో ఈ పల్లీలు వేయించాలి, ఇవి వేయించాలి, అవి పట్టాలి, ఇవి పట్టాలి అనుకునే బదులు చక్కగా ఇది కలిపి పెట్టుకుంటే ఒక 5 నిమిషాల్లో మీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి ఇడ్లీలోకి మీరు తినేయొచ్చు. సో మీకు చూపించటం కోసం నేను చట్నీ కూడా రెడీ చేసేసాను కదా. ఇక కొద్దిసేపు షటిల్ ఆడుకుందాం పదండి. మరి ఈవినింగ్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి కొంచెం సేపు షటిల్ ఆడుకుంటే మనకి బాడీ అంతా కూడా కొంచెం అంతా స్ట్రాంగ్గా అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను రాయి మీద కాలు వేసేసరికి జారిందండి. అసలు కొద్దిగా అయితే కింద పడాల్సింది బట్ పడలేదు, అదొక అదృష్టం. ఇక్కడ సంయుక్త వీడియో తీస్తుంది, నాకు సర్వీస్ అస్సలు రాదన్నమాట. ఆడటం అయితే ఆడతాను కానీ సర్వీస్
చేయటం రాదు. ఇక్కడ మా ఆయన వచ్చి ఎక్కిరిస్తున్నారు అందుకనే. సో చూస్తున్నారు కదా, ఆడటం ఆడతాను కానీ బట్ సర్వీస్ అయితే రాదు. మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఆడేవాళ్ళం, మళ్ళీ తర్వాత లేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు తీస్తున్నట్టే చెప్పొచ్చు బ్యాట్ అన్నది. సో స్కూల్లో అయితే మాకు పీటీ సార్ చక్కగా ఇవి రింగు, తర్వాత కబడ్డీ, తర్వాత వ్యాయామం ఇలాంటి చాలా చేయించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మన పిల్లల్ని ఆడేయటం కోసమైనా మనం ఆడాలి అన్న ఫీలింగ్తో ఆడాల్సి వస్తుంది అనమాట. బట్ ఇప్పుడైతే అలా కాదులేండి. కొంచెం మా హస్బెండ్ పెందలాడి పాతింటి దగ్గర వర్క్ అయిపోయి వచ్చారనుకోండి, కంపల్సరిగా ఆడుతున్నాము. సో కొంచెం మనకి బాడీకి కూడా ఇదిగా ఉంటుంది కదా, గట్టిగా అనేసి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.